నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి అలాంటిది ఈ రోజు సంక్రాంతి పండగ అండి అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైన పంచమి తిది కూడా అందువల్ల మీరందరూ అండి రాత్రిపూట పడుకునేటప్పుడు చాలా శక్తివంతమైన ఒక అండి ఈ రోజు ఈ పంచమి తిది రోజున ఐదు మిరియాలతో ఒక చిన్న తాంత్రికం మనం చేయబోతున్నాము ఇంకేం అవసరం లేదండి ఈ తాంత్రికం అనేది మీరు ఎలాంటి సమయాలలో అయినా సరే మీరు ఒకవేళ పీరియడ్స్ ఉన్నవాళ్ళైనా కానీ లేదంటే కనుక మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి ఎలాంటి నియమాలు అనేవి లేవన్నమాట ఇంకా ఈ పరిహారం అనేది ఎందుకోసము అని అంటే డబ్బు సమస్య నుంచి మనం బయటపడాలి అని అన్నా లేదంటే కనుక మనకు రావాల్సిన డబ్బు అనేది మనకి రావాలి అని అన్నా అప్పులు అనేవి త్వరగా తీరిపోవాలి అన్నా డబ్బుకి రిలేటెడ్గా ఉండే ఎలాంటి ఒక సమస్య అయినా సరే ఈ పరిహారంతో మనం సాల్వ్ అయిపోతుందండి అందువల్ల మనం ఒక్కసారి ఈరోజు రాత్రిలోపు మీరు నిజంగా అండి ఎవరైనా సరే ఒక పన్నెండు గంటల లోపు అయినా సరే మీరు పడుకునేటప్పుడు నిజంగా చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే మీ వల్ల అమ్మవారి అమ్మవారి భక్తులనే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారండి ఎంతో మంది చేసి ప్రయోజనాన్ని పొందగలుగుతున్నారు అలాంటి పుణ్యం అనేది మనందరికీ దక్కుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ రోజు రాత్రి పూటండి అండి మీరు నిజంగా అండి పంచమి తేదీ రోజున ఎప్పుడు కూడా చేసే పరిహారం ఐదు అనే సంఖ్యతో నిజంగా మనం సాధ్యమైనంత వరకు కూడా దీపారాధన చేసినా కూడా ఐదు ఒత్తులతో ఐదు దీపాలతో ఐదు రకాల పువ్వులతో ఐదు రకాల నైవేద్యాలతో మనం పూజ చేయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం అందువల్ల రోజు మనం చేయబోయే పరిహారం కూడా ఐదు అనే సంఖ్యతో స్టార్ట్ అయ్యే ఐదు రక ఐదు మిరియాలతో మనం చేయబోతున్నామండి ఈ మిరియాల వల్ల నిజంగా అండి ఎంతోమంది అండి చాలా వరకు కూడా ఘాటైన సమస్యల నుంచి కూడా బయటపడి వాళ్ళు అనుకున్న విషయాన్ని డబ్బు నిజంగా అండి ఎటువంటి లోటు లేకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి డబ్బుకి నిజంగా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారండి అక్క ఆర్థిక ఇబ్బందులను బయటపడడానికి పరిహారం చెప్పండి మా అప్పులు తీరడానికి పరిహారం చెప్పండి అని అడిగే ప్రతి కమెంట్ కూడా దాని గురించి అందువల్ల ఈ పంచమి తేదీ రోజున శక్తివంతమైన రోజులలో చేసే పరిహారాలకి చిన్న పరిహారం సరే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి ఇది నెరవేరుతుందండి అందువల్ల నిజంగా మీరు ఈరోజు చేయడానికి ప్రయత్నించండి ఇంకేమీ అవసరం లేదు ఈరోజు కావాల్సింది ఏంటి అని అంటే మనకి పెప్పర్స్ అండి పెప్పర్స్ అంటే మిరియాలు మిరియాలు అనేవి మన అందరికీ ఇంట్లో ఎవరిండ్లలో అయినా సరే లభ్యంగా ఉండగలిగే ఒక వస్తువు ఏంటి అని అంటే మిరియాలు ఇప్పుడు రాత్రిపూట అక్క మీరు షడన్గా చెప్తున్నారు మా దగ్గర లేవు అనడానికి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే అందరిళ్లల్లో కూడా మిరియాలు ఉంటాయండి నిజంగా మిరియాలతోటే చేసుకోవాలి మిరియాలతో చేస్తేనే ఇది పరిహారం చాలా బాగా పనిచేస్తుంది ఈ పంచమి తేదీ రోజున అందువల్ల మీరు ఏం చేస్తారు అనంటే మీరు పడుకునేటప్పుడు మీరు నైట్ భోజనం అంత చేసేసిన తర్వాత పడుకోవడానికి వెళ్లే ముందు మీరు దిండు కింద పెట్టుకుంటారు కదండి దిండు వేసుకొని పడుకుంటాం కదా మనం ఆ మంచం మీద మీరు ఒక ఐదు మిరియాలను తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా నల్లటి మిరియాలు ఉంటాయి కదా ఐదు తీసుకోవాలి కరెక్ట్గా ఐదు తీసుకోండి అన్నీ కొంచెం ఒకే సైజులో ఉన్నట్టుగా కొంచెం కరెక్ట్గా బాగా చూసి తీసుకోండి ఆ ఐదు మిరియాలని మీరు దిండి కింద మీరు ఏం పొట్లం కట్టాల్సిన అవసరం లేదు దిండు కవర్లో పెట్టాల్సిన అవసరం లేదు దిండు మనం మంచం మీద దిండు వేస్తాం ఆ మంచానికి దిండుకి మంచం మీద వేసే ఆ దిండికి మధ్యలో పెట్టచ్చండి దిండు కవర్లో అంత పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా దిండి కింద పెట్టుకోండి అంటే అండి మనకి ఏదన్నా ఒక దోషాలు మనకి ఏమన్నా ఉన్నా కూడా ఈ మిరియాల మూలంగా మనకి బయటకు వెళ్ళిపోయి మంచి జరగడానికి మంచి అవకాశం అండి ఇలాగ ఒక ఐదు మిరియాలను తీసుకొని మన దిండి కింద పెట్టుకొని పడుకో పట్టుకున్న తర్వాత రేపు ఏం చేస్తారనంటే రేపు తెల్లవారుజామున ఈ ఐదు మిరియాలని కూడా తీసేసి మీరు డాబా మీదకి కానీ తెల్లవారుజామున అంటే మీరు ఒక బ్రహ్మ ముహూర్తంలో లేగచ్చు బ్రహ్మముహూర్తంలో లేచి చేస్తే ఇంకా మంచిదండి అలాగైనా లేగచ్చు లేదంటే కనుక మీరు మామూలుగా ఒక ఏడు గంటలకు ఆరు గంటలకు ఎన్ని గంటలకు లేసినా కూడా అలాగా ఆ ఐదు మిరియాలని మీరు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు అలాగే లేవటంతో ఐదు మిరియాలని మర్చిపోకుండా తీసుకువెళ్ళి డాబా మీద కానీ రోడ్డు మీద కానీ మీరు నాలుగు దిక్కులలో అన్ని దిక్కులలో కూడా ఎదురు నాలుగు దిక్కుల్లో కూడా ఒక్కొక్కటి విసే ఒక్కొక్కటి వేసేయాలండి తూర్పు దిక్కు వైపుగా ఒకటి పడమ దిక్కుగా ఒకటి ఉత్తరం దిక్కుగా ఒకటి దక్షిణం దిక్కుగా ఒకటి అని చెప్పి నాలుగు మిరియాలనే వేయాలి ఇంకొక మిరియం ఐదు ఉంటాయి కదండీ మనం తీసుకునే ఐదు మిరియాలు ఇంకొక మిరియం ఏంటి అని అంటే పైకి విసిరేయాలన్నమాట మనకి పంచభూతాల సాక్షిగా మనకి డబ్బు అనేది కూడా నిజంగా మనకి అనుకున్నది జ రావాలి మన చేతికి అందాలి అని అంటే మన ప్రపంచానికి కూడా ఒక విషయాన్ని మనం తెలియజేస్తూ ఈ పరిహారం చేస్తున్నా ఎందువల్ల అంటే అండి ఇలాగ మనం చే మన దిండి కింద పెట్టుకున్న ఒక ఇది అనేది ఒక నెగిటివ్ కానీ వైబ్రేషన్ అనేది ఆ మిరియాలు అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి అందువల్ల నాలుగు దిక్కుల నుంచి కూడా మనకి రావాల్సిన డబ్బులు రావాలన్నా ఇలాంటి ఒక మంచి జరగాలన్నా ఆగిపోయిన పరిస్థితుల్లో అంటే అండి ఏదైనా సరే జరగవలసిన మంచి అనేది ఒక్కొక్కసారి ఆగిపోతుంది జరగదనమాట అటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ మిరియాల మూలంగా విశ్లేషం అనుకోండి మనకు రావాల్సిన దారులన్నీ కూడా తెరుచుకుంటాయి అనమాట ఏదైతే ఒక దారిని మనకు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారి మనకు తెచ్చు అందువల్ల ఈ నాలుగు దిక్కులుగా ఒక్కొక్క మిరియాలని విసిరేసి పైకి పంచభూతాలకి ఆకాశంలోకి ఒక మిరియాల మిరియాన్ని విసిరేసి మీరు మామూలుగా ఇంట్లో ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు అనమాట ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇందులో నిజంగా చాలా శక్తి ఉందండి ఒక అమావాస్య రోజు చేస్తారు పౌర్ణమి రోజు చేస్తారు చాలా మంది మనం ఈ రోజు పండగ రోజున అది కూడా పంచమి తేదీ రోజున అమ్మవారిని తలుచుకొని ఐదు మిరియాలతో చేసే పరిహారం ఇంతకుముందు విడిలో కూడా పెట్టామండి ఎంతో మంది చాలా వరకు కూడా అక్క మాకు బాగా ప్రయోజనం కలిగిందక్క మా ఇంట్లో చాలా మార్పు వచ్చిందని ఎంతో మంది చెప్పారండి అందువల్ల మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒంగుగూడలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి